హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా కామెంట్ సెక్షన్లో చూసినట్లయితే కొంతమంది కొన్ని కాలేజ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అంటే అవి చాలా సిటీకి చాలా దూరంగా ఉన్న కాలేజెస్ ఆ కాలేజెస్ గురించి ఎలా ఉంటాయి ఎలా ఉంది అని అడుగుతున్నారు గైస్ నేను చెప్తున్నాను సిటీకి దూరంగా ఉంటే కాలేజీలో మీరు చదువుతున్నట్లయితే అది ఎలా ఉంటుంది అంటే చాలా వరకు అడ్వాంటేజెస్ చాలా వరకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం లెస్ స్టార్ట్ ద వీడియో సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకవేళ కాలేజ్ మంచిగా ఉన్నట్లయితే ఆ కాలేజీలో మీకు ఫ్యాకల్టీ అండ్ అక్కడ ఉన్న ల్యాబ్స్ లేకపోతే అక్కడున్న మీకు ఫెసిలిటీస్ అనేవి ఖచ్చితంగా బాగుంటాయి ప్లస్ అక్కడ సరౌండింగ్స్లో పీస్ఫుల్గా ఉంటుంది డిస్టబెన్స్ ఉండదు చాలా బాగా చదువుకోవచ్చు చదువుకునే వాళ్ళైతే బట్ ఎప్పుడు ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్న వాళ్ళైతే అంత పీస్ఫుల్గా ఉన్న కాలేజీలో చదవడం అనేది చాలా కష్టం ప్రతి కాలేజీ పీస్ఫుల్గానే ఉంటుంది బట్ మీరు సిటీకి చాలా దూరంలో ఉంటారు కాబట్టి ఆ పీస్ఫుల్నెస్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది సో చాలామందికి అలా అంటే ఎప్పుడూ హష్ రష్గా హడావుడిగా తిరిగే సిటీలో నుంచి బయటికి వెళ్ళేసరికి ఒక్కోసారి చిరాకు పుడుతుంది ఒక్కోసారి బాగా అనిపిస్తుంది సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్ ఇంకోటి సపోజ్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదంటే ఏదైనా చిన్న సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఏదైనా ప్రాజెక్ట్కి ఒక సడన్గా ఏదైనా ఒక ఎక్విప్మెంట్ అవసరం వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు కొన్ని గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది లేదంటే కొన్ని డేస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది అదొక డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు అక్కడ ఉన్నంతకాలం మీరు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు అంటే ఇమీడియట్లీ ఇంట్లో ఏదైనా జరిగినా లేదంటే ఎవరైనా ఫంక్షన్కి పబ్బాలకి పిలిచినా మీరు వెళ్ళాల్సిన పని లేదు అండ్ అమ్మాయిలతో తిట్లేనాల్సిన వినాల్సిన పని లేదు హ్యాపీగా ఉండగలుగుతారు ఒకవేళ అక్కడే మీకు హాస్టల్ ఉన్నట్లయితే ఇట్ ప్లేస్ ఏ డిఫరెన్స్ రోల్ అంటే మీరు హాస్టల్లో ఉండాలి కాబట్టి బయటికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో లేదో తెలియదు ఇక మీరు హాస్టల్లో ఉండి బయటికి వెళ్ళాలి అనుకుంటే చాలా కష్టమే వీకెండ్లోనే ఉంటుంది లేదంటే మీరు ఎవ్రీడే గోడ దొకాల్సి వస్తుంది లేదంటే సెక్యూరిటీ గార్డ్కి ఏదో మేనేజ్ చేసి వెళ్లాల్సి వస్తుంది మీకు యాన్యువల్ డే ఉన్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు యాన్యువల్ డే ఎప్పుడో మిడ్ నైట్లోనే స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడు మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఎండ్ అవుతుంది సో అప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయడం మీకు మీ కాలేజ్ సెపరేట్గా ఉంటుంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ కాలేజ్ ఫెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు ఏదో ఒక విధంగా కొంచెం దూరం ట్రావెల్ చేసి ఎంజాయ్ చేయొచ్చు ఆ దూరం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఫుల్గా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయగలుగుతారు ఇంకా కొన్ని అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే మీకు సపోజ్ ఎవరైనా ఇంటర్వ్యూస్ వైవాస్కి వచ్చారు లేదంటే ఇంటర్వ్యూస్కి వచ్చారు అంటే కాలేజ్ ప్లేస్మెంట్స్ అట్లాంటివి చాలా దూరం ట్రావెల్ చేసి వస్తారు కాబట్టి వాళ్ళకి చిరాకు చిరాకెత్తి తొందరగా వెళ్ళిపోయాలన్న ఆలోచనతో తక్కువ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది లేదంటే ఏ క్వశ్చన్ చెప్పినా ఓకే పాస్ చేసే ఛాన్స్ ఉంది సో అది ఒక అడ్వాంటేజ్ ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే డిఫరెంట్గా చెప్పాలి అంటే డిస్అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసి మీరు సపోజ్ ఏదైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ చాలా అంటే చాలా డిస్టబెన్స్ ఉంటుంది ఎందుకంటే చాలా లాంగ్ ట్రావెల్ చేయాలి అండ్ మీకు చాలా రెండు గంటలు కానీ రెండున్నర గంటలు కానీ మీరు ట్రాఫిక్లో ప్లస్ హైవేలో ట్రావెల్ చేస్తే బస్సులో చిరాకెత్తిపోద్ది ఇంకా సొంత కారు సొంత బైక్ అంటే ప్రతిరోజు డ్రైవ్ చేయాలంటే అది ఒక హెడేకే అండ్ తర్వాత మీకు ఎక్కడన్నా సపోజ్గా వెళ్ళి ఏదైనా జిరాక్సో లేదా ప్రింటో లేంటే ఇమీడియట్ సెమినార్కి ప్రిపరేషన్ అవ్వడమో ఇట్లాంటివి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫార్ డిస్టెన్స్ మినిమమ్ ఒక పది కిలోమీటర్లు అన్నా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ సరిగా లేకపోతే అండ్ పవర్ కట్ ఇష్యూస్ ఉంటాయి అండ్ మీకు హాస్టల్లో ఉన్నట్లయితే గబుకున్న ఎవరొచ్చి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని చూడాలనుకుంటే చాలా కష్టం ఉంటుంది అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి బయటకు వెళ్ళాలన్నా కానీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎందుకంటే అది అడుగులో ఉంటుంది కాబట్టి సో గైస్ ఇట్లా ఇంకా విధంగా అడ్వాంటేజో డిసడ్వాంటేజో మీరు అనుకున్నట్లయితే బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అదైతే పక్కా సో ఇవే కాకుండా ఇవన్నీ కాలేజ్ టైంలో జరిగే విషయాలు ఇవి కాకుండా నేను అబ్జర్వ్ చేసిన చాలామంది స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్తో నేను అబ్జర్వ్ చేసిన వాటి ఏంటంటే నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడ డిస్టెన్స్ అయ్యారు ఎంత డిస్టెన్స్లో చదివారు అనేది కూడా చూస్తున్నారు సపోజ్ నాకు తెలిసిన వాడే ఒకడు మ్యారేజ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి చాలా ఫార్ డిస్టెన్స్లో ఉన్న కాలేజీలో చదివింది సో వాడన్న ఫీలింగ్ ఏంటంటే అంత దూరంలో చదివింది ఆ అమ్మాయి నిజంగా చదివిందా అసలు కాలేజీకి వెళ్ళిందా లేదా అసలు ఎవరితో వెళ్ళింది కాలేజ్ బస్సులో వెళ్ళిందా అని రకరకాల క్వశ్చన్స్తో ఆ మ్యారేజ్ మంచిగున్న మ్యాచ్ మ్యారేజ్ చేసుకోలేదు సో అదే కాకుండా బాయ్స్ కూడా అలా తిరుగుతున్నప్పుడు చెడ వ్యసనాలకి అలవాటు పడే చాలా ఛాన్స్ ఉంది కాలేజీలో కాలేజీకి అని చెప్తారు బట్ కాలేజ్కి వెళ్ళరు ఓకే కాలేజ్ నుంచి ఫోన్ వచ్చినా కానీ మేనేజ్ చేసుకుంటారు ఎవరి నెంబర్ వచ్చేసి మేనేజ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే కాలేజ్ బస్సు మీరు సపోజ్ ఒక రెండు గంటలు ట్రావెల్ చేస్తున్నారనుకోండి అండ్ కొంతమంది బ్యాచ్గా ఫామ్ అయ్యి కాలేజ్ బస్సు ఎక్కుతారు ఎక్కిన తర్వాత ఇమీడియట్లీ సార్ నేను ఒకటి మర్చిపోయాను అది నేను తీసుకొని మళ్ళీ బైక్లో వచ్చేస్తా అని చెప్పేసి ఎక్కిన స్టాప్ నుంచి ఒక రెండు మూడు స్టాపుల్లో డిస్టెన్స్లో దిగిపోతారు తర్వాత ఆ బ్యాచ్ ఎవరైతే కొంతమంది వేరే వాళ్ళు రెండు మూడు స్టాపుల తర్వాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎక్కకుండా ఎక్కినట్టు యాక్టింగ్ చేసి లేదంటే వాళ్ళకి నేను సపోర్ట్గా వాళ్ళతో పాటు వస్తా అని చెప్పి అక్కడ ఎక్కాల్సిన వాళ్ళు కూడా ఎక్కరు సో వాళ్ళందరూ కలిసి వస్తామని ఈ విధానం బట్టి మీకు ఏమర్థమైంది పేరెంట్స్ సరౌండింగ్లో చూసినా ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసినా వాళ్ళు ఆల్రెడీ కాలేజీకి వెళ్ళిపోయారు బస్ ఎక్కి కాలేజ్కి వెళ్ళిపోయారు అని ఫీల్ అవుతాం బట్ వాళ్ళు కాలేజీకి వెళ్ళరు ఎక్కడ అవుటింగ్కి వెళ్తారు ఎంజాయ్ చేయడానికి సో ఎట్లాంటివి అన్నట్టు ఇట్లాంటి రకరకాల ఉంటాయి అవి మీరు అడ్వాంటేజ్ అనుకోవచ్చు డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు సో గైస్ నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సిటీకి చాలా దూరంగా ఉన్న కాలేజీలో జాయిన్ అవడం వల్ల మీ ఒళ్ళు గుళ్ళ మనీ బొక్క పర్సనల్ లైఫ్ బొక్క అండ్ ఎంజాయ్మెంట్స్ ఎక్కువ సో స్టడీ మీద తక్కువ చదువుకున్నవాడు చదువుతాడు బట్ అటు ఇటుగా ఉన్నాడు వాడు ఆలోచించుకోవాలి చదవనోడు ఎక్కడ ఉన్నా చదవడు సో ఎక్కువ ఫ్యూచర్లో ఏదైనా కోచింగ్స్ ట్రైనింగ్స్ తీసుకొని కాలేజ్ అది మేనేజ్ చేయాలనుకుంటే చాలా అంటే చాలా కష్టం రైట్ సో అడ్వాంటేజెస్ కంటే డిస్అడ్వాంటేజెస్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చూస్ చేసుకునే కాలేజ్ మీకు ఎంత దూరంలో ఉంది అనేది చూజ్ చేసుకోవడం చాలా మంచిది రైట్ గాయస్ నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకున్నాను ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ అని ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు బాయ్ గాయస్